Namaste, welcome back to my channel Anu Vlogs in USA. So, meer kani na channel ni first time chustunnatlayite, please do subscribe and already subscribe chesukoni manchi manchi comments tho support chestunna vallandarki chaala chaala thanks andi. Meeku jewellery making, saving, crochet making, baking veetanti meeda interest unda, ivi nerchukovali anukuntunnara aithe ee video meeku compulsory ga use avutundandi. నేనైతే కొంచెం రీసెర్చ్ చేసి నాకు కూడా వీటన్నిటి మీద ఇంట్రెస్ట్ ఉంది. సో ఇవన్నీ ఎక్కడ నేర్పిస్తారు, ఫీజ్ ఎంత, ఎలా మనం వాళ్ళని అప్రోచ్ అవ్వాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను. మీకు కూడా ఈ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటే, మోస్ట్లీ డిఐవైస్ మీద కానీ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు యూజ్ అయితే మీ ఫ్రెండ్స్తో కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. సో ఇది జాన్స్ ఫ్యాబ్రిక్స్ అనే స్టోర్ అండి. ఇప్పుడైతే నేను ఇక్కడికి వచ్చేసాను. సో ఇప్పుడైతే ఇక్కడ ఏమేమి ఉన్నాయనే చూద్దామండి. ఇక్కడ మనకి సేవింగ్ క్లాసెస్, తర్వాత జ్యువెలరీ మేకింగ్, తర్వాత క్రాచెట్ క్లాసెస్, ఇవన్నీ కూడా నేర్పిస్తారు. సో మనకి సైన్ ఇన్ కానీ చేస్తే, జాన్స్ ఫ్యాబ్రిక్లో కానీ వెళ్తే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయో, నేను ఇక్కడ నాకైతే ఇది అయితే ఫేవరెట్ స్టోర్ అండి. నేను ఎప్పుడూ కూడా ఏదైనా క్రాచెట్ డిఐవైస్ చేయడానికైతే ఈ స్టోరే ప్రిఫర్ చేస్తాను. మీరు ఇన్కేస్ ఎప్పుడైనా దీనికి విజిట్ చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడైతే నేను ఇక్కడ క్లాసెస్ నేర్పించే వాళ్ళని అడిగాను. సో వాట్ ఇస్ ద ప్రాసెస్ అని చెప్పి, వాళ్ళు ఏంటంటే మనం ఆన్లైన్లో కానీ సైన్ ఇన్ చేసుకుంటే మనకి ఫీజ్ డీటెయిల్స్, తర్వాత మనకి ఓన్ మిషన్ ఉండాలా లేదా అనేది కూడా వీళ్ళు చెప్తారంటండి. ఒకవేళ ఇన్ కేస్ మన దగ్గర ఓన్ మిషన్, సేవింగ్ మిషన్ కానీ లేకపోతే వాళ్ళు మనకి ఒక మిషన్ అనేది రిజర్వ్ చేస్తారు. బట్ ఇది ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్ అనమాట. సో అందుకని మనం సైన్ ఇన్ చేసేటప్పుడే మన దగ్గర సేవింగ్ మిషన్ అనేది లేదు అని చెప్పి అయితే మనం కానీ అక్కడ సైన్ ఇన్ చేసుకుంటే మనకి వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు. సో ఆల్టర్నేట్ డేస్ అయితే మనకి ఒక డే సేవింగ్ క్లాసెస్, ఒక డే ఏంటంటే క్రాచెట్ ఉంటుందంట. ఆ రెండింటికి కలిపి $30 అయితే చార్జ్ చేస్తారండి. సో ఇదైతే నాకు ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఈ జాన్స్ ఫ్యాబ్రిక్స్ అనే స్టోర్ ఏంటంటే, మోస్ట్లీ మనము హ్యాండ్మేడ్ ఐటమ్స్ ఏమన్నా చేసుకోవాలంటే దానికి తగ్గ ఐటమ్స్ అన్నీ కూడా ఈ స్టోర్లో దొరుకుతాయి. లైవ్ హ్యాండ్మేడ్ లైఫ్ అంటే ఇక్కడ అక్కడక్కడ స్టోర్లో ఈ కోట్స్ అనేది డిస్ప్లే ఉంటాయి. అవైతే నాకు కూడా చాలా బాగా ఇన్స్పైరింగ్గా అనిపిస్తాయండి. సో ఇదైతే క్రియేటర్స్ స్టూడియో. ఇక్కడే మనకి క్రాచెట్ మేకింగ్, తర్వాత సేవింగ్ క్లాసెస్, జ్యువెలరీ మేకింగ్ ఇవన్నీ కూడా నేర్పిస్తారు. మన ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మనము వాళ్ళ వెబ్సైట్లో వెళ్తే మనకి వీళ్ళు ఇంకేమేమి నేర్పిస్తారో కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. మోస్ట్లీ ఇక్కడ సీజన్ని బట్టి బేకింగ్ కూడా నేర్పిస్తారంట అండి. బట్ అది ప్లేసెస్ అంటే ఒక్కొక్క ప్లేస్లో ఉంటుంది, ఒక్కొక్క ప్లేస్లో లేదని అయితే ఇక్కడ చెప్పారు. సో బేకింగ్ క్లాసెస్ ఇక్కడ మాకు మేము ప్రజెంట్ ఉండే ప్లేస్లో ఏంటంటే సేవింగ్, క్రాచెట్, జ్యువెలరీ మేకింగ్ ఉంటుందంట. సో ఇప్పుడైతే ఈ సీజన్లో డోర్ బస్టర్స్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అండ్ క్రాచెట్ మీద అయితే మంచి ఆఫర్స్ ఉన్నాయి, 3 for $20 అని. అట్లా డిఫరెంట్ అయితే మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి ఈ సీజన్లో. ఇక్కడ మనము డిఐవై ఐటమ్స్ అయితే కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. సో ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, ఇదేంటంటే ఇది ఈ డిజైన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా మనకు ఒక సెట్గా దొరుకుతాయి. అంటే దానికి కావాల్సిన ఫ్రేమ్, దారాలు, సూదులు, ఏ అండ్ డిజైన్ టెంప్లేట్ ఇవన్నీ కూడా మనకి ఇట్లా సెట్ లాగా దొరుకుతుంది. మనం సపరేట్గా కొనుక్కోవాల్సిన అవసరం లేదు. ఇలాంటి డిజైన్స్ చాలా ఉన్నాయి. ఈ స్టోరీ కానీ వస్తే మనకి కొత్త కొత్త ఐడియాస్ కూడా వస్తాయండి. ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి. మనకి ఏదైనా డిఐవైస్ మీద కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంది అని అంటే ఈ స్టోరీ కానీ వచ్చారు అంటే మనకి తెలియకుండానే మనకి చాలా వాటి మీద అయితే ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే బేకింగ్కి సంబంధించిన ఐటమ్స్. ఇక్కడ మనం క్లాసెస్కి అటెండ్ అయ్యే ముందు వాళ్ళు కొంచెం లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ ప్రకారం అయితే మనం ఈ బేకింగ్కి సంబంధించిన ఐటమ్స్ అయితే మనం కొనుక్కోవాలండి. ఇవేంటి
అంటే సోప్ మేకింగ్ అన్నమాట. మనం ఇంట్లోనే సోప్స్ తయారు చేసుకోవాలంటే వాటికి సంబంధించి డిఫరెంట్ ఫ్రేమ్స్ అన్నమాట, ఇవన్నీ రోస్ లాగా లేకపోతే కొన్ని లీవ్స్ లాగా అట్లా. అండ్ ఆ సోప్స్కి సంబంధించిన సోప్ బేసస్ కానీ లేకపోతే ఆ సోప్లో మనం ఏమైనా ఎసెన్షియల్ ఆయిల్స్ యాడ్ చేయాలన్నా కూడా ఆ ఎసెన్షియల్ ఆయిల్స్ అవి కూడా ఇక్కడ దొరుకుతాయి. అండ్ డిఫరెంట్ బటన్స్, తర్వాత ఎంబ్రాయిడరీ ఐటమ్స్, క్విల్టింగ్ ఐటమ్స్, క్విల్టింగ్ టూల్స్, తర్వాత ఫ్రేమ్స్, ఇవన్నీ కూడా వీటన్నిటి మీద కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. సో ఇదైతే ఫ్యాబ్రిక్ సెక్షన్. మనం ఏమన్నా బ్యాక్ డ్రాప్స్ ఫెస్టివల్స్ అప్పుడు కానీ ఏదైనా బర్త్డేస్ అప్పుడు ఏదైనా బ్యాక్ డ్రాప్స్ చేసుకోవాలంటే ఈ ఫ్యాబ్రిక్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు. నేను కొన్ని గణేష్ ఫెస్టివల్కి డిఐవైస్ చేద్దామని చెప్పి కొన్ని డిఫరెంట్ కలర్స్ ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. ఈచ్ ఫ్యాబ్రిక్ 49 సెంట్స్ అండి. సో ఇలా రెడ్, ఎల్లో, గ్రీన్ అండ్ కొన్ని బ్లూ కలర్ కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇండియాలో లాగా మనకి ఇక్కడ కొన్ని ప్లేసెస్లో మాత్రమే రెడీమేడ్ వినాయకుడు ఉంటాడు, అంటే వినాయకుడు బొమ్మలు ఉంటాయండి. కొన్ని ప్లేసెస్లో మనకు అసలు దొరకని కూడా దొరకవు. కొన్ని దొరికితే ఏంటంటే వాటర్ సాల్యుబుల్ ఉండవు. సో వాటర్లో సాల్యుబుల్ అయ్యే వినాయకుడిని తయారు చేసుకునేదానికి నేనైతే ఇక్కడ క్లే తీసుకుంటున్నాను. సో ఈ స్టోర్ కానీ వస్తే నాకు ఆల్మోస్ట్ 1 అవర్ పడుతుందండి. ఎందుకంటే మనకి డిఐవైస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే చాలా ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే దొరుకుతాయి. సో నాకు షాపింగ్ అయితే ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. ఇంకా నేను ఇంకా సెర్చ్ చేస్తూనే ఉన్నాను. అన్ని ఐటమ్స్ అయితే అన్ని వెరైటీస్ అయితే మనకి స్టోర్లో. సో కమింగ్ వినాయక చతుర్థికి మీరు ఏమైనా రెడీమేడ్ పాల వెల్లి కానీ ప్రిపేర్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు ఈ వుడెన్ బ్రిక్స్ అయితే బాగా దొరుకుతాయండి. వీటి మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి. నేనైతే ఆల్రెడీ నా దగ్గర పాల వెల్లి ఉంది. ఆ వీడియో నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇక్కడే తీసుకొని ప్రిపేర్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ అంతా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీస్ మనం చేసుకోవచ్చు. ఇటు సైడ్ సెక్షన్ మొత్తము జ్యువెలరీ మేకింగ్ ఐటమ్స్ ఉంటాయి. సో ఇక్కడ యుఎస్లో ఎక్కువగా ఏంటంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీ బాగా యూజ్ చేస్తారండి. సో ఇవైతే మనకి త్రీ పీసెస్ $10 అయితే వస్తున్నాయి. ఈ చెప్పాను కదా డోర్ బస్టర్స్ ఆఫర్ ఉన్నది. ఇలా మనమైతే మనకి కావాల్సిన జ్యువెలరీ ఓన్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఈ సర్క్యూట్ మిషన్స్ ఏంటంటే మనం ఫ్యాబ్రిక్ మీద ఏదైనా డిజైన్స్ కావాలంటే మనము ఈ మిషన్స్ ఆ ఫ్యాబ్రిక్ అంటే డిజైన్ మనము ప్రింట్ చేసుకొని ఫ్యాబ్రిక్ మీద పెట్టి ప్రెస్ చేసేస్తే ఆ డిజైన్ అయితే ఆ షర్ట్ మీద కానీ మనం దేని మీద వేయాలనుకున్నామో దాని మీద ఈజీగా పడిపోతుంది. సో ఇక్కడ ఇంకా ఏంటంటే స్ప్రింగ్ వస్తుంది ప్లస్ హెలోవీన్ వస్తుంది, వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. చూసారు కదా ఇక్కడ ఏంటంటే ఇవి హార్వెస్ట్ అయ్యే సీజన్ అన్నమాట వీళ్ళకి ఇక్కడ, అంటే పంటలు చేతికి వచ్చే టైం కాబట్టి ఇవి ఆ సెలబ్రేట్ చేసుకునేదానికి ఆ సీజన్ని సెలబ్రేట్ చేసుకునేదానికి వీళ్ళు ఈ పెద్ద పెద్ద గుమ్మడికాయల బొమ్మలు అవన్నీ కూడా ఇంటి ముందైతే పెట్టుకుంటారండి. దాన్ని వీళ్ళు హెలోవీన్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ ఈ కోట్స్ అయితే నాకు బాగా నచ్చుతాయి. లవ్ ఇస్ ఎ హ్యాండ్మేడ్ గిఫ్ట్. సో అసలు అన్ని కోట్స్ మొత్తం ఈ స్టోర్ మొత్తం ఇలా కోట్స్ డిఫరెంట్ కోట్స్ అయితే ఉంటాయి. అండ్ పేరుకి తగ్గట్టు ఈ జాన్స్ ఫ్యాబ్రిక్స్లో ఏంటంటే మనకి ఫ్యాబ్రిక్స్ కూడా అమ్ముతారండి. ఇవేంటంటే కటింగ్స్ అన్నమాట. కటింగ్స్ అంటే ఏంటంటే మనం ఏదైనా పర్టికులర్ డ్రెస్ స్టిచ్ చేసుకోవాలంటే, మనం ఇప్పుడు ఇండియాలో బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలంటే బ్లౌజ్కి ఒక కటింగ్ ఉంటుంది కదా, అలాగే ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాక్స్ అవన్నీ కట్ చేసుకునే అవన్నీ డిజైన్ చేసుకునేదానికి వాటికి సంబంధించిన కటింగ్స్ కూడా రెడీమేడ్గా ఉంటాయండి. అవి మనం పర్చేస్ చేసుకొని ఇక్కడే మనం ఈజీగా క్లాత్ కొనుక్కోవచ్చు. మనకి ఎంత క్లాత్ కావాలి అనేది కూడా మనకి ఇక్కడే వాళ్ళు కట్ చేసిస్తారన్నమాట. ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసిస్తారు. మనం ఇక్కడ నేర్చుకోవాలనుకుంటాం కదా, దానికి అయితే మనము ఫ్యాబ్రిక్ ఇక్కడే పర్చేస్ చేసుకొని ఆ డిజైన్కి తగ్గట్టు అయితే మనము ఆ ఫ్యాబ్రిక్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. మన డ్రెస్సెస్ ఏమైనా డిజైన్ చేసుకోవాలన్నా, సోఫా కవర్స్,
డిజైన్ చేసుకో, బెడ్ కవర్స్ ఇవన్నీ కూడా మన ఓన్గా డిజైన్ చేసుకునేదానికి. మనకి ఎంత ఫ్యాబ్రిక్ కావాలి అంటే అంత ఫ్యాబ్రిక్ మనకి ఇక్కడైతే, ఇక్కడ ఒక సెక్షన్ కనపడుతుంది కదా, అక్కడైతే వాళ్ళు కట్ చేసి ఇస్తారండి, అక్కడ ఉండే స్టోర్లో ఉండేవాళ్ళు. మనకి ఎంత కావాలంటే అంత ఫ్యాబ్రిక్ అయితే మనం కట్ చేసుకొని తెచ్చుకోవచ్చు. అండ్ హాలోవిన్ టైం కాబట్టి ఇక్కడ హాలోవిన్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా డిస్ప్లే చేస్తున్నారు. సో మీకు కూడా ఈ డిఐవైస్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టోర్కి తప్పకుండా విజిట్ చేయండి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. మీకు అని యూజ్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.